మెదక్ నియోజకవర్గంలో మొత్తం 52,000 మంది లబ్ధిదారులకు పెన్షన్లు అందించడం జరుగుతుందని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక పేదవారి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్డి అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో చిన్నశంకరంపేట మండలానికి చెందిన 73 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను ఆమె పంపిణీ చేశారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో చిన్నశంకరంపేట మండలానికి చెందిన 73 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను ఎమ్మెల్యే పద్మదేవేందర్రెడ్డి అందజేశారు. అనంతరం బతుకమ్మ జీరలను మీదకి ఎమ్మెల్యే పద్మదేవేందర్రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని కేంద్ర ప్రభుత్వం 156 మెడికల్ కళాశాలలు మంజూరు చేస్తే తెలంగాణ రాష్ట్రానికి ఒక్క కళాశాలను కూడా మంజూరు చేయలేదని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రతి జిల్లాకు మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్రెడ్డితో పాటు జడ్పీటీసీ మాధవీరాజు, స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, తహసీల్దార్ రాజేశ్వరరావు, ఎంపీడీఓ గణేష్ రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు యాదగిరి యాదవ్, మాజీ సర్పంచ్ కుమార్ గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు పట్లూరి రాజు, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్, బాగారెడ్డి ఏమాచంద్రం, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. మన నియోజకవర్గంలో 52,000 మందికి అంటే 52,000 కుటుంబాలలో పెన్షన్ అనేది వస్తుంది. అయితే దివ్యాంగులు కావచ్చు, అయితే భర్త సంపేదలు కావచ్చు, బీడి కార్మికులు కావచ్చు, ఒక ఇద్దరికి కూడా ఇద్దరు చేతులు వస్తే అందరూ పెన్షన్ రాదు. ఒకరికి బీడి కార్మికుల పెన్షన్ వస్తే, ఒకరికి పెద్దమర్షల పెన్షన్ వస్తాయి. ఒక ఎందుకు ఒకటే ఇస్తాం, ఇద్దరికి భార్యకి భర్త భర్తకు భార్యకు ఇస్తాం. 2,000 రూపాయలు తప్పైనా కదా ఇద్దరు బతకొచ్చు. అట్లానే నిజంగా కూడా కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి ఈ రోజు ఇంతమందికి కరోనా వచ్చినా కష్టకాలం వచ్చినా ఏ పథకం ఆపలేదు. మా జీతాలు ఆపారు, అధికారుల జీతాలు ఆపారు, కానీ కష్టం వచ్చినప్పుడు మీ పెన్షన్లు ఆపలేదు, మీ కళ్యాణ లక్ష్మి పథకం ఆపలేదు. పేదోళ్ళకు రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా పిల్లలు చదువుకోవాలంటే ఆడపిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్, అబ్బాయిలకు రెసిడెన్షియల్ స్కూల్, నిన్నటి నిన్న మనకు బాయ్స్ డిగ్రీ కాలేజ్ లో రెసిడెన్షియల్ ఇచ్చింది. ఎస్టీ మహిళా డిగ్రీ కాలేజ్ ఉంది మన దగ్గర, ఎస్సీ మహిళా డిగ్రీ కాలేజ్ ఉంది మన దగ్గర, రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టినాం. రెసిడెన్షియల్ స్కూల్ దగ్గర మార్క్స్ కావాలి, మార్క్స్ కావాలని ఇబ్బంది అవుతుందని మళ్ళా కలిసి రెసిడెన్షియల్ బీసీ వాళ్ళకు కూడా ఇప్పుడు ఇచ్చింది.